మిస్ కాల్ తీసుకున్నాం. గోవింద్ రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి గోవింద రాజు గారు. ఎన్టీఆర్ వారసుడు అని అడుగుతున్నారు కదా మేడం. అవునండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? మేము జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నాం మేడం. ఓకే, ఎందుకు అనుకుంటున్నారండి జూనియర్ ఎన్టీఆర్? ఎందుకు అనుకుంటున్నామంటే మేడం, వారసత్వం అయితే రాజకీయ వారసత్వంగా ఇప్పుడు ఎన్టీ రావు తర్వాత పార్టీలో చంద్రబాబు నాయుడు మన దాకా ఆయన చేసింది ఏమీ లేదు మేడం. పేదలకి ఆయన రాజకీయ పరంగా చేసింది ఏమి లేదు. ఎన్టీఆర్ మందు నిషేధం అంటే మందు నిషేధించింది రెండు రూపాయల బియ్యం అంటే ఆయన ఆయన పరిపాలన ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వాళ్ళ పార్టీలు పార్టీలోనే నచ్చట్లా ఎన్టీఆర్ వచ్చేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది. అది 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే లేదు అది కూడా. ఓకే, అది కూడా 10 ఇయర్స్ ఆఫ్టర్ అంటారు. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చిన ఎన్టీఆర్ కూడా అవకాశం ఉంటుంది. అయితే ఫాలో జనం ఛాన్స్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, పార్టీ నిలబడ పడుతుంది. కానీ ఇప్పుడైతే లేదు మేడం అవకాశం. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ గోవింద రాజు గారు మీ అభిప్రాయం తెలిపినందుకు. ఎస్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా. మౌనిక గారు, అదంటే మీ ముందుగా సీనియర్ న్యూస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి కార్యక్రమంలో కూడా మాలాంటి సామాన్యులకి మేము మా అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారు, అలాగే ప్రతి ఛానల్ వాళ్ళు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అమ్మా మౌనిత గారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కొంతమంది వస్తే ప్రయోజనం ఉండదు అని కూడా కొంతమంది అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే మా ఉద్దేశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ బాగా ఇప్పటి నుంచి బాగా అన్ని రాజకీయాలు బాగా నేర్చుకొని బాగా రావాలి, అలాగే జగన్ ప్రధానమంత్రి అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చక్రం తిప్పచ్చు. అలాగే తెలుగుదేశంలో కొంతమంది రాకూడదు, వచ్చినా ఉపయోగం లేదు అంటున్నారు కాబట్టి ఆయన వేరేగా సెపరేట్ పార్టీ పెట్టుకుని జగన్ లాగా వస్తే ఇంకా బాగుంటది నా అభిప్రాయం అండి. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ మౌనిత గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వాసుదేవ్ గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. లైవ్ పెట్టారు కదా ఛానల్, ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఎన్టీ రామారావును అలాగే పెట్టి పార్టీని లాక్కున్నాడు మేడం. హలో, చెప్పండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత తేలిగ్గి రానియారు మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ని అంత తేలిగ్గా రానివ్వరు అంటారు? అవును మేడం, అసలు వాళ్ళు బాగా పోయే రానియారు. బాలకృష్ణ కూడా సపోర్ట్ చేయరు. ఓకే, బాలకృష్ణ సపోర్ట్ చేయరు, అలాగే చంద్రబాబు కూడా సపోర్ట్ చేయరు. అయితే ఇప్పుడు టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం లేదంటారు మేడం? ఇప్పుడు పార్టీ స్థాపించిన రామారావుని కోమలో ఉంచి అతను చనిపోయేదానికి కారణం చంద్రబాబు నాయుడు. అప్పుడే అంత పార్టీని పెట్టినాలనే కోమలో వచ్చిన వాళ్ళు ఇంకా అంతేగా పార్టీని వదులుకోడు మేడం. ఓకే, మళ్ళీ వారికి మళ్ళీ వారి కుటుంబంలో వారికి ఆ పార్టీని తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉండేరంట. పార్టీ పార్టీ ఇట్లే పోయింది, ఇంకా పూర్తి అప్పుడు జనాభా కట్టున్నారు అంతే. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ వాసుదేవన్ గారు మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్కారం అండి. నమస్కారం అండి, గోపాల్ కృష్ణ గారు చెప్పండి. ఇప్పటిదాకా మీరు ప్రోగ్రామ్ చేసారు, ఇవాళ నెట్ తో ముగిస్తుందని ఇస్తున్నారు టీవీలో. అవునండి. ఎందుకు అట్లా సడన్ గా ఇట్లా? సడన్ గా ఏమి కాదండి, చెప్పండి. అది ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ మంచిగా పెట్టారు మీరు, ఇంకా ఇది దీని ఇది కాకుండా కొన్ని అంశాలు ఏరే ఇప్పుడు తెలంగాణ విషయంలో ఆంధ్ర విషయంలో కొన్ని తీసుకురావాలి, ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ పెట్టారు ఇట్లా ఈ విధంగా ఇంకా కొన్ని తీసుకురావాలండి మీరు. అసలు తప్పకుండా అండి, మరొక సామాజిక అంశంతో మనం మీ ముందుకు రావడం కోసమే ఇప్పుడు ఈనాటితో ఈ కార్యక్రమం అయితే మనం ముగిస్తున్నాము. మరొక సామాజిక అంశంతో రేపు ఇదే సమయానికి ఇలాగే మీ అభిప్రాయం తప్పకుండా మేము తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాంశివర్ గారు నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. అయితే మీరు ఈ ప్రోగ్రామ్ తీసేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు ఒక చిన్న ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది అనిపిస్తుందండి, చెప్పొచ్చండి ఆ ప్రోగ్రామ్ గురించి? చెప్పండి, మీరేమనుకుంటున్నారు, ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. కరోనా కష్టకాలంలో మన సోను సూద్ గారు చాలా పేదలకి చాలా సహాయం చేశారండి, అట్లానే మన తెలంగాణలో కూడా మినిస్టర్ చిరంజీవి గారు కూడా బాగా మంచిగా చేశారు ప్రతి ఒక్కరికి. అలాగనే మన పెద్ద పెద్ద హీరోలు కూడా కొంచెం పేదలకు సహాయం చేస్తే బాగుంటుంది, దాని గురించి మీరు చిన్న ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని మేము ఆలోచన మేడం.
రైట్ అండి, థ్యాంక్ యూ అండి సాంబశివరావు గారు మీ యొక్క ఆలోచన తెలియజేసినందుకు. తప్పకుండా అలాంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తాం.